చివరికి చెత్త కుట్టిలో పంచిని చేసేటువంటి దురస్థితి ఈ ప్రభుత్వం ఉన్నదంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తా అని చెప్పిన ఈ ప్రభుత్వం ఏ రకంగా వమ్ము చేసింది. ఈనాడు కూడా ప్రభుత్వాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూలను కూలగొడుతున్నారు. ఇంతకంటే అన్యాయం ఏమని ఉంటుందా? ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన వ్యక్తికి ఇంత అవమానమా? ప్రభుత్వం ఏమిటి? నిన్న పంజగుట్టలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, దాన్ని ఒక ఐఏఎస్ అధికారితో మరి విచారణ జరిపిస్తున్నాం. మరి దాంట్లో భాగస్వామ్యమైన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్యనే లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి బస్సీలో కానీ ప్రతి గల్లీలో కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎక్కడ చూసినా కానీ స్టాచ్యూస్.